హాయ్ బ్రదర్, ఏం పేరండి మీ పేరు? నా పేరు గడ్డం అశోక్ అన్న, ఉస్మానియా జాక్ చైర్మన్. బ్రదర్, ఇప్పుడు గత 2-3 డేస్ నుంచి చూస్తుంటే ఒక వీడియో వైరల్ అవుతుంది రామ్ గోపాల్ వర్మది, అంటే టైగర్ కేసీఆర్ అంటూ సినిమా ఒకటి తీస్తున్న కాస్కో ఆంధ్రోడ వస్తున్న ఆంధ్రోడ అంటూ ఒక సాంగ్ తీశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఆ సాంగ్ చూశారు కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ మెసేజ్ ఏంటి? ఏంటి అసలు వర్మ సినిమాల పట్ల ప్రజలకు ఒక అభిమానం ఉంది. ప్రజలు ఆయన ఎప్పుడు చూసినా రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఎప్పుడు కూడా కాంట్రవర్సీ ఇష్యూస్ని తీసుకుపోవటం, ప్రతిసారి దాన్ని ఒక వైలెన్స్ లాగా చేయటం ఆయన పనే అది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు తెలంగాణ రాష్ట్రం కోసం ఇన్ని సంవత్సరాల ఉద్యమాలు జరిగినాయి, తర్వాత రాష్ట్రం ఏర్పడ్డది, ఎవరి కాళ్ళు స్టేట్లు బైఫర్కేట్ అయిపోయినాయి, ఈ రాష్ట్రానికి ఒక సీఎం ఉన్నాడు, ఆ రాష్ట్రానికి ఒక సీఎం ఉన్నాడు, ప్రజల మధ్య కొంత ఒక తల్లికి ఇద్దరు కొడుకులు విడిపోతున్నారనే ఆలోచన ఒక ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు విడిపోయారు, ఎవరు చేయాలని వాళ్ళు ఎవరి రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రానికి హైదరాబాద్ ఉంటే అక్కడ అమరావతి ఉన్నది, తర్వాత ఇక్కడ ఉన్న సెటిలర్స్ కూడా చాలా వరకు అక్కడ పోయిరు వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు డెవలప్ చేస్తారు. ఇక్కడ రాష్ట్ర సీఎం తర్వాత రాష్ట్రం ఏం జరుగుతుంది రాజకీయాలని పక్క పెడితే ఒక తెలంగాణలో వర్మ చేయడం అనేది తప్పు. వర్మ ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఉస్మానియా బుద్ధి చెప్తుంది, వర్మ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో, అంటే రాష్ట్ర తెలంగాణ ఉద్యమం జరిగితే ఇక్కడున్న విద్యార్థి బలహీనాలు కనిపించలేదు, తర్వాత ఎంతోమంది విద్యార్థి త్యాగాలు కనిపించలేదు, ఖాళీ సినిమా అనేది ఇవాళ బిజినెస్, నీ యొక్క స్వార్థం కోసం ఇవాళ తెలంగాణ సమాజాన్ని తెలంగాణ వ్యక్తులను అందరినీ కూడా ద్రోహులుగా ముద్రేస్తూ నువ్వు ఆంధ్రలోని క్వశ్చన్ చేయటం, దానికి ముందు కేసీఆర్ పెట్టడం, ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు. నువ్వు పిచ్చి పిచ్చి పనులు మానుకో వర్మ అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం. రెండోది, ఈ రామగోపాల్ వర్మ చేతనైతే తెలంగాణ ఉద్యమం ఏందో చెప్పమనండి. ఇవాళ ఉస్మానియా త్యాగాలు దేశవ్యాప్తంగా తెలుసు, ఇవాళ ఉస్మానియా బిడ్డ త్యాగాలు ఏందో, తెలంగాణ రాష్ట్రం ఎట్టొచ్చిందో, ఎంతమంది సబ్బండ వర్గాలు కలిసి రాష్ట్రం కోసం ఫైట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఆంధ్రాలు కూడా అందరు కూడా కోఆపరేట్ చేశారు. ఎవరి ప్రాంతానికి వాళ్ళ బోధం, ఒక 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 తల్లికి ఇద్దరు ఉన్నా కానీ పెద్ద కొడుకు ఒక దగ్గర చిన్న కొడుకు ఒక దగ్గర అనే విధంగా ఎవరి రాష్ట్రం వాళ్ళు డివైడ్ అనే రామ్ గోపాల్ వర్మ నువ్వు ఒరే ఆంధ్రలో నువ్వు సంఘం చూస్తా అని చెప్పి ఇద్దరి మధ్య విభేదాల కోసం రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుండో, ఇది ఒక్కటే ఉద్దేశం. దేశంలో ఏదైతే సమానత్వం ఏదైతే దెబ్బతీయాలని చూస్తారో, ఒక రెండు ప్రాంతాల మధ్య దేశాన్ని దేశపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేయాలని రామ్ గోపాల్ వర్మ ప్రయత్నం చేస్తుండో, రామ్ గోపాల్ వర్మ పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే నీకు చేతనైతే కేసీఆర్ భజన సినిమా తీసుకో, కానీ కేసీఆర్ని ముందు పెట్టి నువ్వు ఆంధ్రాలను తిట్టడం, ఆంధ్రాలను ముందు పెట్టి తెలంగాణను తిట్టడం అని చెప్పి పిచ్చి పిచ్చి ప్లాన్లు చేస్తే ఇదే ఉస్మానియా చెప్తున్నాం. వర్మ వాళ్ళు దగ్గర పెట్టుకొని ఛాలెంజ్ చేస్తున్నాం. అంతే అండి. ఎందుకు ఇట్లా వర్మ ప్రతిసారి ఇట్లా సినిమాలకు ముందు ఇట్లా కాంట్రవర్సీ అవ్వడము, అంటే ఇప్పుడు ఈ కేసీఆర్ బయోగ్రఫీ చూసుకుంటే కనుక, అంటే ఇప్పుడు ఉద్యమం ఎప్పుడో అయిపోయింది, ఎలక్షన్స్ వచ్చినాయి, ముఖ్యమంత్రిగా అయ్యిండు, రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యిండు, అక్కడ చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉద్యమం చరిత్ర తీస్తాడా, ఇంకేం తీస్తాడా, మరి కేసీఆర్ మెప్పు పొందాలని చూస్తాడా, ఎందుకు ఇప్పుడు అంత అవసరమా? ఆయన ఆంధ్రలను తిట్టి తెలంగాణలో ఒక 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 ఉద్యమ నేతని చూయిస్తూ ఆంధ్రాలను తిట్టడం పెద్ద తప్పు. రెండోది ఏంటంటే ఆయన ప్రతిసారి కాంట్రవర్సీ చేస్తుంది, ఒకప్పుడు శివ కానీ తర్వాత గతంలో వచ్చిన సినిమా స్ట్రాటజీలు వేరు. రామ్ గోపాల్ వర్మ సినిమాలు సమాజంలో కొంత చైతన్యం తీసుకురావాలి. రామ్ గోపాల్ వర్మ సినిమాలు కొన్ని పరిస్థితులలో ఆలోచన తీసుకొస్తున్నాయి, కాదని చెప్పాం మేము, కానీ ఇద్దరు ప్రాంతాల మధ్య ఒక దేశపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంత మునుపు ఆడవాళ్ళ విషయంలో ఒక సినిమా తీసి దాన్ని ఒక మహిళలను కించపరిచే వ్యవస్థగా కించపరిచే విధంగా క్రియేట్ చేసింది ఆయన. లక్ష్మీ ఎన్టీఆర్లో నీకు చేతనైతే వాస్తవం ఏందనేది తీయాలి, తీసి దాన్ని నిరూపించాలి. లక్ష్మీ ఎన్టీఆర్ విషయంలో రెండు రాజకీయాలు చేసే ప్రయత్నంలో భాగంగా అది పూర్తిగా ఎలక్షన్ మేనిఫెస్టో అది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు అయితే అక్కడంతా కూడా సినిమాకి అభిమానులు ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో, కాబట్టి ఖాళీ సినిమాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చైతన్యవంతులు చేస్తాయి, ఒక ఆలోచన వైపు ఇస్తాయి. అయితే అక్కడ వాళ్ళ ఓన్లీ ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగానే కాంట్రవర్సీ చేయడానికే రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీసిండు. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ప్రతిసారి ఇదే దూరంతో పోతుండు, ఇలా ప్రతిసారి ఇప్పుడు ఇవాళ మేధావి సమాజం అంతా కూడా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల్ని ముందుకు తీసుకుపోవాలి. సినిమా అనేది సమాజంలో కొంతమందిని ఒక మంచి వైపు ఒక ఆలోచన వైపు మరణించే ప్రయత్నం చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ తీయటం వెనక
असल मतलब अभी वेट चेयले राम गोपाल वर्मा पिचिपिचि ड्रामा चेस्ते इला सामान्य जनालु गानी तर्वात ఉద్యమకారులు గాని ఉస్మానియా విద్యార్థులు గాని తెలంగాణలో ఉద్యమకారులు కూడా ఎవరు కూడా చూస్తూ ఊరుకోలేం ఎందుకంటే మనం అంటే తెలంగాణ రాష్ట్రం అనేది విద్యార్థులం బలిదానాలు చేస్తున్న కేసుల మీద వేసుకొని తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఇదే ఉస్మానియా అగ్గిగుండంగా మారింది అదంతా తెలుసుకో నీకు చేతనైతే కేసీఆర్ భజన సినిమా తీసుకో రామ్ గోపాల్ వర్మ నీకు చేతనైతే కేసీఆర్ లైఫ్ హిస్టరీ తీసుకో గాని ఒక ఉద్యమాన్ని ఇలా కేసీఆర్ చేయలే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ చేయలే ఇలా సబ్బన వర్గాలు ముందేసుకున్నాయి ఇవాల తెలంగాణ మేధావి సమాజం తెలంగాణ విద్యావంతుల వేదిక ఈ వలసల గురించి కొన్నేళ్లుగా పనిచేసిన శిక్షణైన అంతకంటే ఉద్యమం జరిగింది ఇవన్నీ తర్వాత ఉద్యమాన్ని మట్టుకు నువ్వు అవమానిస్తే నీకు ముద్దు చెప్తాం నీకు చేతనైతే కేసీఆర్ భజన సినిమా తీసుకో కేసీఆర్ బయోగ్రూప్ తీసుకో కేసీఆర్ ప్రస్థానం తీసుకో కేసీఆర్ ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చిండో నువ్వు చూయించుకొని నీ సినిమాని నువ్వు థియేటర్ల పర్మిషన్ తెచ్చుకో నువ్వు ఏమైనా అవార్డు తెచ్చుకో కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ రెండు పాస్టాల రెండు రాష్ట్రాల మధ్య నువ్వు చిచ్చుపెట్టే విధంగా రెండు రాష్ట్ర ప్రజల మధ్య భావోద్వేగాలను గురిచేసి గొడవలు క్రియేట్ చేసే మటుకు కులాలకు మతాలకు మళ్ళీ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే ఇదే ఉస్మానియా బుద్ధి చెప్తుందని తెలియజేసుకుంటాను.